శ్రీ గురుభ్యో నమః. బాలవ్యాకరణములో ఇది 29వ పాఠం. తత్సమ పరిచ్ఛేదములు. అదంతమైన అమహన్ నపుంసకలింగ రూపాలను ఈ పాఠంలో మీరు చదవబోతున్నారు. ఇంతకు ముందు పాఠం వరకు మీరు అదంతములైనటువంటి పుంలింగ శబ్ద రూపాలు ఏ విధంగా ఉంటాయి అనేవి తెలుసుకున్నారు. ఇప్పుడు అదంతమైన అమహన్ నపుంసకలింగ రూపాలను ఇక్కడ తెలుసుకుంటారు. అమహన్ నపుంసకములకు అదంతంబులకు ముబర్ణకంబవు. ఇందులో మీరు తెలుసుకోవాల్సినటువంటి మాటలు, గుర్తు చేసుకోవాల్సినటువంటి మాటలు, అమహన్ నపుంసకములు అని అన్నాడు. అంటే అమహత్తులును నపుంసకములును అని అర్థం. అమహత్తులు మరియు నపుంసకములు, అమహన్ నపుంసకములు అని ద్వంద్వ సమాసం. అదంతములు, మువర్ణకము అనేటువంటి మాటలు ఇందులో ఉన్నాయి. అమహత్తులు అనే మాటకు అర్థం త్రీత్రియజ్జడ భిన్నమ్ములు వాణి విశేషణములు అని మీరు గతంలో చదివారు. నపుంసకములు అని అంటే సంస్కృతములో నపుంసకలింగములైనటువంటి శబ్దములు అని అర్థం. అదంతములు అని అంటే అత్ అనేది తపరకరణం చేసినటువంటి ఆ, అంటే హ్రస్వమైన అకారం అని అర్థం. ఆ అత్తు అంతమందు కలిగినటువంటి శబ్దాలు. వాటికి మువర్ణకం బగు. మువర్ణకం, మువర్ణకం అనే మాటకు అర్థమేమిటి? దుమువులు ప్రథమ అని చెప్పడం వల్ల అది ప్రథమ విభక్తి ప్రత్యయం అని అర్థం. అంతేకాకుండా దుమువున లు ఏకవచనంబులు అని చెప్పడం వల్ల ఇది ఏకవచనం కూడా. ము అనేటువంటిది ప్రథమైక వచన ప్రత్యయం అని అర్థం. అమహన్ నపుంసకములకు అదంతములకు మువర్ణకంబు అగు. అమహత్తులైనటువంటి వాటికి మరియు నపుంసకములు అయినటువంటి వాటికి అయినటువంటి అదంతములకు మువర్ణకం అవుతుంది అని ఈ సూత్రార్థం. వృత్తిలో మీకు స్పష్టమవుతుంది ఉదాహరణలతో. వృక్షము అని ఉన్నది. వృక్ష శబ్దం సంస్కృతములో పుంలింగం వృక్ష అని ఉంటుంది. అయినప్పటికీ అది అమహత్తు కాబట్టి ఈ సూత్రం చేత దానికి ప్రథమైక వచనములో ము అనేటువంటి వర్ణకం వస్తుంది. వృక్ష శబ్దం అదంతం, దానికి ము అనే ప్రత్యయం వస్తుంది. కాబట్టి వృక్షము, వృక్షము. అట్లే దైవం అనేటువంటిది ఉంది. సంస్కృతంలో దైవ శబ్దం నపుంసకలింగం, దానికి ఈ సూత్రం చేత ము అనేది ప్రత్యయం వస్తుంది. ఏ కళత్రం అనే శబ్దం ఉంది. కళత్ర శబ్దం సంస్కృతములో నపుంసకలింగం. కళత్రము అనంటే, కళత్రం అంటే భార్య. మహతీ వాచకం అయినప్పటికీ నపుంసకలింగం కాబట్టి దీనికి ము అనే ప్రత్యయం వస్తుంది. అపత్యం, అపత్యం అంటే సంతానం. సంతానము మహద్వాచకం కావచ్చు, మహతీ వాచకం కూడా కావచ్చు. అయినప్పటికీ అది నపుంసకలింగం కాబట్టి దానికి ము అనే ప్రత్యయం చేరుతుంది. దీనివల్ల ఏం తెలుస్తుంది? సంస్కృతంలో నపుంసకలింగ శబ్దాలు అన్నిటికీ తెలుగులో అదంతములైనటువంటి శబ్దాలకు తెలుగులో ము అనేటువంటి ప్రత్యయం ప్రథమైక వచనములో చేరుతుంది అని తెలుస్తుంది. అదే కాకుండా సంస్కృతములో ఏ లింగమైనప్పటికీ అది అమహద్వాచకం గనక అయ్యేదింటే
దానికి కూడా ము అనే ప్రత్యయం చేరుతుంది అని ఈ సూత్రం యొక్క అర్థం స్పష్టమవుతుంది. వృక్షము వృక్షము దైవము కళత్రము అపత్యము. ఇంకా చెబుతున్నారు, క్లీవంబులు మిత్రాదులన్ సూత్రంబున పాక్షికంబునన్ పాక్షికంబుగన్ పుంలింగత్వంబు అతిదేశించుటం చేసి మిత్రాది శబ్దంబులకు ద్వైరూప్యం వెరుంగునది. క్లీబంబులు మిత్రాదులు మహద్వాచకంబులు విభాషన్ పుంలింగతుల్యంబులగు అనేటువంటి సూత్రాన్ని మీరు ఇదివరకు చదువుకున్నారు. దాన్ని అనుసరించి మిత్ర మొదలైనటువంటి శబ్దాలు రెండు రూపాలను పొందుతున్నాయి అని చెప్పి చెబుతున్నాడు. అతిదేశించుట అని చెప్పినాడు. అతిదేశం అంటే మిత్ర శబ్దం సంస్కృతంలో నపుంసకలింగం కాబట్టి నపుంసకలింగ శబ్దాలకు రావలసినటువంటి మువర్ణ ప్రత్యయం వస్తుంది, ము అనేటువంటి ప్రత్యయం వస్తుంది. అంతేకాకుండా మహత్తు కాబట్టి మహద్వాచకములో పుంలింగత్వం పుంలింగతుల్యత వచ్చింది కదా, కాబట్టి మిత్రుడు అనే రూపం వచ్చింది కదా. తాను నిర్దిష్ట స్థలం కంటే మరొక చోట కూడా ప్రవర్తించుట దాన్ని అతిదేశం అని అంటారు. మిత్ర శబ్దం నిర్దిష్టం ఎక్కడ, నపుంసకలింగం కాబట్టి అక్కడ మువర్ణకం రావాలి. అంతేకాకుండా వేరే రూపాన్ని కూడా పొందుతున్నది కదా కాబట్టి దాని ప్రదేశం కంటే వేరే రకంగా కూడా ఉండడం వల్ల వేరే ప్రదేశంలో కూడా ఈ మిత్ర శబ్దం రావడం వల్ల దాన్ని అతిదేశం అని అన్నాడు. ఈ విధంగా మిత్రం మొదలైనటువంటి శబ్దాలు నపుంసకలింగములే అయినప్పటికీ అవి మహద్వాచకములు కనుక వాటికి పూర్వసూత్రములో పుంలింగ తుల్యత కూడా విభాషగా చెప్పడం వల్ల వాటికి రెండు రెండు రూపాలు ఉంటాయి అని చెప్పి దీనికి అర్థం. మిత్ర శబ్దానికి మిత్రము మిత్రుడు, అంటే శరణ శబ్దానికి శరణుడు శరణము అని ఈ విధమైనటువంటి రెండు రెండు రూపాలు ఉంటాయి. ఈ సూత్రంలో అమహత్తులైనా అవి నపుంసకలింగములైనా అదంతములైతే వాటికి మువర్ణకం ప్రథమైక వచనంలో వస్తుంది అని చెప్పి ఈ సూత్రంలో చెప్పినాడు. ఇక అగు అని చెప్పి ఇది నిత్య విధిగా చెప్పినాడు. ఇది విధి సూత్రం. ఇంకొక మాట, అవి అదంతములు కాని పక్షములో వాటికి మువర్ణకం రాదు అని అర్థం. వానికి మువర్ణకేతరంబైన విభక్తి పరంబగునప్పుడు ముగాగమం బగు. వానికి అనేటువంటి ఈ మాటకు అర్థమేమిటి, అదంతమైన అమహన్నపుంసకములకు అని అర్థం. ఈ వానికి అనేదానికి అది అర్థం. వాటికి మువర్ణక ఇతరంబైన మువర్ణకము కానటువంటి వేరే విభక్తి ప్రత్యయాలు పరమైనప్పుడు ముగాగమం అవుతుంది. వేరే విభక్తి ప్రత్యయాలు అంటే ఏమిటి, ప్రథమా విభక్తి బహువచనం నుండి ద్వితీయ విభక్తి తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి విభక్తుల్లో ముగాగమం వస్తుంది అని అర్థం. ఉదాహరణకు లువర్ణంబు బహువచనంబు అనేటువంటి సూత్రం చేత వృక్ష అనే ప్రాతిపదిక మీద లు అనేటువంటి బహువచన ప్రత్యయం చేరగా వృక్ష లు అని ఉండగా ఈ సూత్రం చేత ముగాగమం వస్తుంది. ముఖ్ ఆగమం, ఇది ఆగమంగా వస్తుంది. ముఖ్ అని కిత్తు. ఎక్కడ రావాలి అంటే కిత్తు కాబట్టి అంతావయవంగా రావాలి, ప్రాతిపదికకు చివరలో వస్తుంది. ఈ విధంగా వృక్ష ము లు అనే ఉండగా వృక్షములు అనే రూపం సిద్ధిస్తుంది. అదేవిధంగా వృక్షమును
వృక్షము చేత, వృక్షము కొరకు, వృక్షము వలన, వృక్షము యొక్క అనేటువంటి రూపాలు సిద్ధిస్తాయి. వృక్షములు, వృక్షమును అనేటువంటిది కూడా ఉదాహరణలుగా చూపెట్టాడు. ముర్ణకంబునకు విధించు కార్యము ముగాగమంబునకు అవు. ఇక్కడ ముర్ణ ముగాగమాన్ని చెప్పాడు. ముగాగమాన్ని వేణికి చెప్పాడు. ప్రథమా బహువచనం మొదలుకొని అన్ని మిగిలిన విభక్తి ప్రత్యయాలకు ముగాగమాన్ని చెప్పినాడు. ప్రథమైక వచనంలో మాత్రం ము అనే ప్రత్యయాన్ని విధించినాడు. అయితే ముర్ణానికి ఏవేవైతే లోపం కానీ ఆదేశం కానీ మొదలైనటువంటివి విధిస్తాడో అవన్నీ కార్యాలు ఈ ముగాగమానికి కూడా, అంటే మిగిలిన రూపాలకు కూడా అవి వర్తిస్తాయి అని ఈ సూత్రానికి అర్థం. వృత్తిలో అదే విషయాన్ని చెబుతున్నాడు. ముర్ణకంబునకు విధించు లోప ఆదేశాది కార్యములు ముగాగమునకును సహితము వచ్చును అని అర్థం. అంటే వృక్షము అనేదానికి బహువచనం పరమైతే, లు అని పరమైంది అనుకుందాం, ఏమవుతుంది అప్పుడు? వృక్షములు అని అవుతుంది. వృక్షమును, వృక్షములను ఆ విధంగా రూపాలు ఉంటాయి. ముర్ణకంబునకు మామిడి ఏనిన్ పూర్ణబిందు పూర్వకప్పు భువర్ణం వేణి విభాషణవు. ము అనే ప్రత్యయంకు ఇంకో రెండు విధాలైనటువంటి వికల్పాలను చెబుతున్నాడు. దానికి మాముడి రావచ్చు. మాముడి అంటే మకార పొల్లు, మాకు మవత్తు అని అర్థం అన్నమాట. మనం మవత్తు అంటాం మాముడి అనే మాటకు అర్థం అది. లేదు పూర్ణబిందు పూర్వకమైనటువంటి బు, ముంబు అని అర్థం అన్నమాట. అది వికల్పంగా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? వృక్షము అని పూర్వసూత్రం చేత ఉండగా ఈ సూత్రం చేత వృక్షము అని కూడా కావచ్చు, లేదా వృక్షంబు అని కూడా కావచ్చు. అంటే వృక్షము, వృక్షంబు ఈ విధంగా ఉండవచ్చు. పూర్వసూత్రం చేత ముగాగమునకు ఈ కార్యంబు అగు. పూర్వసూత్రం చేత ముగాగమానికి కూడా, అంటే ప్రథమ బహువచనం మొదలైనటువంటి ప్రత్యయాలు కలిగినటువంటి స్థలాల్లో కూడా ఈ కార్యం అవుతుంది. ఉదాహరణలు చూపెడుతున్నాడు. వృక్షమ్ములు, వృక్షంబులు, వృక్షమ్ములు, వృక్షంబులు అని. ఇక్కడ పూర్ణబిందు పూర్వక భువర్ణం అని చెప్పడం వల్ల ఖండ బిందువు రాదు అని చెప్పి అర్థం. వృక్ష అని అరసున్నతో కూడుకున్నటువంటి బు అనేటువంటి రూపం ఉండదు అని అర్థం. లులనలు పరంబగునప్పుడు ఒకనొకతో ముగాగమంబునకు లోపంబును, తత్పూర్వస్వరంబునకు దీర్ఘంబును విభాషణవి. లులన అనేటువంటి మూడు ప్రత్యయాలు. లు అనేటువంటి బహువచన ప్రత్యయం కావచ్చు, ల అనేటువంటి బహువచనాన్ని సూచించేటువంటి ప్రత్యయం కావచ్చు, రూపం కావచ్చు, ఆగమం కావచ్చు, న అనేటువంటి సప్తమ్యేక వచన ప్రత్యయం కావచ్చు. ఇవి పరమైనప్పుడు ఈ ముగాగమానికి లోపం వచ్చి దాని ముందున్నటువంటి స్వరానికి అత్తుకు దీర్ఘం వికల్పంగా అవుతుంది. ఉదాహరణకు చూడండి. వజ్రము అని ఉందనుకుందాం. దానికి బహువచనమున లువర్ణకము అనేటువంటి నియమం ప్రకారం వజ్ర లు అని ఉంటే, వజ్రము లు అని ఉంటే వజ్రములు అనేది ఒక రూపం. ఈ సూత్రం చేత ము లోపించి పూర్వ అత్సునకు దీర్ఘం వస్తే, అంటే ము లోపిస్తే దానికంటే పూర్వాత్సు ఏముంది, జ్రాలోని అకారం, దానికి దీర్ఘం వచ్చి వజ్రాలు అని అవుతుంది. లు పరమైనప్పుడు, ల అనేది పరమైనప్పుడు
వజ్రాలను అని చెప్పి చెప్పాడు. వజ్రము లను అని ఉండగా అక్కడ లా పరమైంది కాబట్టి మళ్ళీ అక్కడ దీర్ఘం వచ్చి పూర్వాత్మునకు దీర్ఘం వచ్చి వజ్రాలను అయింది. అట్లే నా పరమైనప్పుడు కూడా సప్తమిలో నా అనేటువంటి ప్రత్యయం పరం కాగా వజ్రాన అని అవుతుంది. ఈ విధంగానే పగడాలు, పగడాలను, పగడాన అనేటువంటి రూపాలు. ఒకనొక చోట అనుటచే ఈ కార్యంబునకు ప్రయోగ వైరళ్యంబు సూచింపబడియే. సూత్రంలో ఒకనొకతో విభాషణగు అని చెప్పాడు కదా. ఆ ఒకనొకతో అని అనడం వల్ల అర్థం ఏమిటి అని అంటే అక్కడక్కడ కనిపిస్తుంది అని చెప్పి ప్రయోగముల యొక్క వైరళ్యము, విరళత్వము తక్కువగా కనిపించట, అంటే సహజంగా కనిపించదు కానీ ఎక్కడో ఒక చోట ఇటువంటి ప్రయోగం కనిపిస్తుంది అని ఆ మాటకు అర్థం. ఇంతవరకు ఈ పాఠంలో మీరు మువర్ణక విధిని తెలుసుకున్నారు, అంటే అదంతములు, అమహత్తులు, నపుంసకలింగములు అయినటువంటి అదంతములకు ముప్రత్యయం చేరుతుంది ప్రథమైక వచనములో అని చెప్పి తెలుసుకున్నారు. వృక్షము, దైవము మొదలైనటువంటి ఉదాహరణలు చూశారు. అంతేకాకుండా ము అనేటువంటి ప్రత్యయం స్థానంలో దానికి మామిడి కానీ పూర్ణబిందు పూర్వకమైనటువంటి భువర్ణం కానీ రావచ్చు అని చెప్పి వికల్పంగా చెప్పాడు. దానికి ఉదాహరణలు ఏం చూశారు? వృక్షము, వృక్షంబు మొదలైనటువంటి రూపాలను. ఆ తర్వాత ముగాగమం గురించి తెలుసుకున్నారు. ప్రథమ బహువచనం మొదలుగాగలిగినటువంటి మిగిలిన అన్ని ప్రత్యయాలకు ముగాగమం వస్తుంది అని చెప్పి చెప్పాడు. చెప్పి మువర్ణకానికి ఏ లోపాదేశాదులైతే విధిస్తాడో అవన్నీ కూడా ముగాగమానికి కూడా వర్తిస్తాయి అని చెప్పి చెప్పాడు. ఈ విధంగా మువర్ణకం, ముగాగమముల గురించి చెప్పి లోపదీర్ఘాన్ని చెప్పాడు. ఒక్కొక్కసారి లూలన అనేటువంటి ప్రత్యయాలు పరమైనప్పుడు ఆ ము అనే ప్రత్యయం లోపించి దానికంటే ముందున్నటువంటి అచ్చుకు దీర్ఘం వస్తుంది అని చెప్పాడు. ఇది విభాష. అంతేకాకుండా ఇటువంటి ప్రయోగాలు కావ్యాల్లో తరచుగా కనపడవు, అక్కడక్కడ కనిపిస్తాయి అని చెప్పి చెప్పాడు. వృక్షము లు అని ఉండగా ములోపించి వృక్షాలు మొదలైనటువంటి రూపాలు ఉండవచ్చు అని చెప్పి చెప్పాడు. ఈ విషయాలను మనం ఇంతవరకు తెలుసుకున్నాం. కాగా ఈ పాఠములో మనం అమహత్తులు, నపుంసకలింగములు అయినటువంటి అదంత శబ్దముల యొక్క రూపాలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పి తెలుసుకున్నాం. సంస్కృతంలో వనం అనేటువంటి శబ్దం ఉంటే అది నపుంసకలింగ శబ్దం సంస్కృతంలో. అది తెలుగులో వచ్చేప్పటికీ అమహత్తు. ఇది అమహత్తు, నపుంసకలింగము కూడా. దీని రూపం ఏ విధంగా ఉంటుంది? వనము, వనము, వనంబు అని చెప్పి ఏకవచన రూపాలు ఉండవచ్చు. అట్లే వనమును, వనము చేత, వనము కొరకు, వనము వలన మొదలైన రూపాలు ఉండవచ్చు. అయితే అది సంస్కృతములో కనుక నపుంసకలింగమై తెలుగులో మహద్వాచకమైనప్పుడు, అయినప్పటికీ కూడా దానికి ఈ
మువర్ణకం ముగాగమం వస్తాయి అని చెప్పి తెలుసుకుందాం. ఉదాహరణకు సంస్కృతంలో మిత్రశబ్దం ఉంది. ఆ మిత్రశబ్దం నపుంసకలింగం సంస్కృతంలో, కానీ తెలుగులో మహత్తు. అప్పుడు మనం పూర్వం నేర్చుకున్నటువంటి సూత్రాల ప్రకారం ఈ ఈ పాఠంలో చదువుకున్నట్లుగా మిత్రము అని మువర్ణకం ముగాగమం వస్తుంది. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వాటికి పుంలింగ తుల్యత కూడా వస్తుంది, వచ్చి మిత్రుడు అనే రూపం కూడా ఉంటుంది. ఇక బహువచనాలకు వస్తే సంస్కృతంలో వనాని అని ఉంటుంది, అప్పుడు తెలుగులో వనములు అని ఉంటుంది. ఈ ము అనేది ఇక్కడ ముగాగమం వల్ల వచ్చినటువంటి ము, వనములు. దానికి మువర్ణకానికి విధించు విధులు ముగాగమానికి కూడా అనే నియమం ప్రకారంగా వనములు వనంబులు అని కూడా రావచ్చు. అంతేకాకుండా లులనలు పరమైనప్పుడు లోపదీర్ఘం విభాషగానగు అనేటువంటి నియమం ప్రకారంగా వనం లు అని వనము లు అని ఉండగా ము లోపించి లోపదీర్ఘంతో వనాలు అనేటువంటి రూపం ఏర్పడవచ్చు. అమహన్ నపుంసకములు అదంతములైనటువంటి వాని యొక్క అన్ని రూపాలను మీరు తెలుసుకున్నారు. మీరు ఈ పాఠాన్ని లైక్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మా వీడియోలను 10 పంచుకొని మా ఛానల్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.